प्राणाद्भुत गात्राय कामितार्ध प्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः। नित्यमु जरिगे आर्जित सेवलु समस्तमैन भक्तकोटिकी पुण्यान्नि अनुग्रहिस्ताई। आर्जित ब्रह्मोत्सवालालो श्री मलयप्प स्वामी गरुडवाहनं पैना हनुमद्वाहनं पैना पेद्द शेषवाहनं पैना विहरिंची आर्जित भक्तुलकु अनंतमैन पुण्यान्नि अनुग्रहिस्तारु। ब्रह्म क्लुप्तोत्सवाय नमः अनि स्वामीवारी नामावलिलो प्रमुखमैनटुवंटिदि। ब्रह्मदेवुडे साक्षात्तुगा जरिपिंचिन उत्सवालु आ उत्सवालतो अनंतमैनटुवंटि अनुग्रहान्नि समस्त भक्तकोटिपैना जीवकोटिपैना कुरिपिंचेवाडु स्वामी। आर्जित सेवलु एंदुकु जरुपुतामु अंटे భగవంతుడు స్వయంగా భక్తులకు అనుగ్రహించే సంపదలలో కొంత భాగాన్ని మళ్ళీ భగవంతుడికి భక్తితో సమర్పించుకోవటం కోసమే ఆర్జిత సేవలు కల్పించబడ్డాయి। గరుడ వాహనంపై స్వామి విహరిస్తారు। చందోమయేన గరుడేన సముహ్యమానః అని భాగవతం చెప్పినట్లుగా భగవంతుడు గరుడుణ్ణి అధిష్ఠించే పయనం కొనసాగిస్తాడాయన। శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడే నిత్యవాహనం। అటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి ఉన్న శ్రీ మలయప్ప స్వామిని దర్శిస్తే చాలు, ఆయన ప్రసన్నుడై సమస్త భక్తకోటిని అనుగ్రహిస్తాడు। గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః అని వర్ణించారు మహాకవులు। కాబట్టి గోదాదేవి సమర్పించిన పుష్పమాలను ధరించి గరుడునిపై అధిష్ఠించి ఉండే వెంకటాద్రి నిలయుడు ఎప్పుడూ భక్తుల పాలిట ప్రసన్నుడై ఉంటాడు అని। అటువంటి గరుత్మంతుడు స్వామిని సేవించటం సమస్త భక్తులకు ఆదర్శప్రాయం। హనుమద్వాహనంపై స్వామి విహరిస్తారు। బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్। హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తాడు। అంతేకాదు తన దాసభక్తితో భగవంతుణ్ణి సేవించేటువంటి ఒక గొప్ప ఆదర్శ భక్తి పరమార్థాన్ని మనకు ఉపదేశిస్తాడు। ఆయన దాసుడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రభువు। పోలేలిక బంటునునైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు అని అన్నమాచార్యులు వర్ణించిన ఒక గొప్ప అనుబంధం, ప్రభు దాస అనుబంధం వెంకటేశ్వరునికి హనుమంతుడికి। పెద్ద శేషవాహనం స్వామివారిని అలరింపజేసే వాహనం। శేషవాహనం ముఖ్యంగా దాసభక్తికి నిదర్శనం। ఆ భక్తితో పశుత్వం తొలగిపోయి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి। ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రినాథుడు శేషవాహనంపై భక్తుల్ని అనుగ్రహిస్తారు। ఇలా ఆర్జిత బ్రహ్మోత్సవం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది। ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కన్నులారా దర్శించి అశేష భక్త జనావళి ధన్యులయ్యదురుగాక।